Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఖాతాలో మరో స్టే. సిఐడి కేసులో భారీ ఊరట. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాతాలో మరో స్టే చేరింది. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై జరుగుతున్న సిఐడి విచారణపై హైకోర్టు గురువారం స్టే విధించింది. అమరావతి భూముల కుంభకోణంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సిఐడి నుంచి నోటీసులు అందుకున్న చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిఐడి అధికారులు నమోదు చేసిన కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో నోటీసులు అందుకున్న మున్సిపల్ శాఖ మాజీ మంత్రి పి నారాయణకు కూడా హైకోర్టు ఊరట కల్పించింది. ఫలితంగా ఈ నెల 23వ తేదీ నాటి సిఐడి అధికారుల విచారణకు చంద్రబాబు నారాయణ హాజరు కావాల్సిన అవసరం ఉండదు. అమరావతిలో దళితులకు కేటాయించిన 5,000 ఎకరాల అసైన్డ్ భూములను కొందరు వేర్వేరు వ్యక్తులు కొనుగోలు చేశారని, వారికి చంద్రబాబు ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఉత్తర్వులను జారీ చేసిందంటూ అధికార వైసీపీకి చెందిన మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబు నారాయణలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబును A1గా, నారాయణను A2గా పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడ సత్యనారాయణపురంలోని ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ 3 రోజుల కిందట నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై చంద్రబాబు నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం నాడు క్వాక్ పిటిషన్లు దాఖలు చేశారు. సిఐడి నమోదు చేసిన సెక్షన్లు వర్తించబోవంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోద్ర, నారాయణ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి వాదనలు వినిపించారు. చంద్రబాబుపై ఇండియన్ పెనల్ కోడ్ SC/ST అట్రాసిటీ ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్ ల్యాండ్ ఎలినేషన్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదయ్యాయి. ఆయనపై సిఐడి అధికారులు నమోదు చేసిన 120B, 166, 167, 217, 34, 35, 36, 37 కేసులు దీనికి వర్తించబోవని, సంబంధం లేని కేసులు నమోదు చేశారంటూ చంద్రబాబు నారాయణ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం సిఐడి నమోదు చేసిన కేసులపై స్టే ఇచ్చింది. ఫలితంగా ఈ నెల 23వ తేదీ నాటి సిఐడి విచారణకు చంద్రబాబు గాని నారాయణ గాని హాజరు కావాల్సిన అవసరం ఉండదు.